నమస్తే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి రసవత్తరంగా మారింది. ఇన్ని రోజుల పాటు ద్విముఖంగా ఉన్నటువంటి పోరు ఇప్పుడు త్రిముఖంగా మారింది. కాంగ్రెస్ మధ్యలోకి వచ్చి టీఆర్ఎస్ బీజేపీ మధ్యన చెర్రి విజయావకాశాలను సొంతం చేసుకుంటుందా, మరి కొద్ది రోజులైతే తెలియనుంది. మనతో పాటుగా ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గారు ఉన్నారు. నమస్తే అన్న, మీ బాగున్నారా? నమస్కారం. ఎట్లా నడుస్తుంది ప్రచారం? మీరు అన్నట్టు ఇప్పుడు మీరే గుర్తించారు కదా, ప్రజలు కూడా గుర్తిస్తూ ఉండదు. ఇది ద్విముఖ అంటే ద్విముఖం అనుకున్నది, ఇప్పుడు త్రిముఖం పోటీ అయింది. ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ విచ్చలవేడిగా డబ్బులు దోచుకున్న డబ్బు ప్రజలు దోచుకున్న ఖర్చు పెడుతూ అసభ్యకరంగా ఎలక్షన్ స్నీరింగ్ చేస్తున్నప్పుడు ఒక యువకుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ఇవాళ 7 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల కొరకు పోరాటం చేస్తూ తన పక్కటింపుకి ఎరిగినా కూడా పార్టీ కొరకు పనిచేస్తూ ఉద్యోగాల కొరకు పోరాడుతున్న బలమూరు వెంకట్ గారి యొక్క యువకుని చూసి ప్రజలు కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బలంగా ఓటు బ్యాంక్ కూడా ఉంది. ఎప్పటికి కూడా గెలవకపోయినా కూడా ఎప్పుడు ఉండేది. కానీ మీరు ఒకసారి చరిత్ర తిరిగేస్తే ఎన్నికల్లో చాలా సర్ప్రైజెస్ అవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద నాయకులు కామరాజ్ గారు కానీ గతంలో ఎన్టీ రామారావు గారు కానీ చాలామంది యువకులు ఓడించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు యువకుడు ఈటల రాజేందర్ని అటు గెల్లు శ్రీనివాస్ యువకుడైనా నోరు లేదు. హరీష్ రావు మాట్లాడమంటే మా అమ్మ అంటాడు, లేకపోతే నోరు మూసుకొని ఉంటాడు. సో అటువంటి యువకుడు కాదు, నిజంగా ప్రజల కొరకు పోరాడే యువకుని కూడా చూస్తూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ప్రచారానికి కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 10 రోజులలో కాంగ్రెస్ ఎవరిని కలవనుంది, ఎవరి మద్దతును కూడగట్టనుంది? కాంగ్రెస్ పార్టీ అన్ని కుల మతాలని కలుపుకొని వెళ్తుంది ఎప్పుడే కానీ, అదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఐక్యత రాగం కూడా. నేను 2004 నిలబడ్డప్పుడు ప్రవాస తెలుగువాడిగా అమెరికాకి వెళ్ళి వచ్చినప్పుడు బి ఫామ్తో నిజామాబాద్కి వెళ్ళినప్పుడు నాకున్న 14 రోజులలో ప్రజలకు ఆహ్వానించి ఆశీర్వదించి గెలిపించినాడు. ఇట్లా 10 రోజులు 14 రోజులు పనిచేసిన చాలా సందర్భాలు ఉన్నాయి, గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు టీఆర్ఎస్ ఓటేయాలా? ఒకటి ఈటల రాజేందర్ గారు 2009లో ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు వ్యాపారం చేసుకుంటుండే. 2016లో మొదటి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా 98 కోట్లు పెట్టుకుని పోల్ట్రీ ఫామ్లు పెట్టుకుని తప్ప హుజూరాబాద్లకు ఒరిగిచ్చిందేం లేదు. అట్లాగే గెలు శ్రీనివాస్ అయితే క్యాండిడేట్ కాదు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు 7 ఏళ్ళ నుంచి చంద్రశేఖర్ రావు వాళ్ళ కుటుంబం దోచుకుంటున్న ఆర్థిక మంత్రి, మాజీ ఆర్థిక వైద్య శాఖ మంత్రి, అతను మంత్రివర్గంలో ఉన్నప్పుడు చంద్రశేఖరరావు కుటుంబం ఎంత దోచుకుంది బయట పెట్టాలి, నిజంగా నిజాయితీ ఉంటే. తన దోచుకున్న ఆస్తులు కాపాడడానికి కొరకు కనబడతా ఉన్నది. నువ్వు వైద్య శాఖ మంత్రిగా ఉండి నా కుటుంబంలో 5 కోల్పోవడం జరిగింది కరోనాతోటి. ఎంత 100ల మంది చనిపోతుంటే పట్టించుకొని ఈటల రాజేందరు తనను మంత్రివర్గం తీసేసి తన ఆస్తులకు నోటీస్ ఇచ్చేవానికే పరిగెత్తుకెళ్ళి బీజేపీలో చేరినాడు. కాబట్టి ఇద్దరికి కూడా క్రెడిబిలిటీ ల్యాకింగ్ ఉన్నది. ఇవాళ నిన్నటి టీఆర్ఎస్ సభ మీరు చూస్తూ ఉంటే నా తెలంగాణం కోటి ఎకరాల మాగాణం అంటున్నాడు. ఇవాళ వరి పంటలు వేసుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎలక్షన్ల కొరకు ప్రతి గింజ గుంటాని మాట మారుస్తూ ఉన్నాడు. గతంలో ఇక్కడ హుజూరాబాద్లో ఎన్నో రైస్ మిల్లర్స్ మీరు గమనిస్తే 499 కోట్లు 2 కిలోలు 5 కిలోలు తరుగుతోటి దోచుకున్నాడు చంద్రశేఖరరావు ప్రభుత్వం. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దోపిడి దొంగలలాగా మారినారు, కబ్జాదారులుగా మారినారు. రైస్ మిల్లర్స్ తోటి దోచుకొని వాళ్ళు దాచిపెట్టుకుంటా ఉన్నారు. సో ఇవన్నీ గమనించి రైతులకు ఎంతో నష్టం జరిగింది. అది ఇవాళ దేశంలోనే అత్యధికగా వరి పండించే రాష్ట్రం అన్నప్పుడు వరి ఏదని ఎందుకు అంటున్నావు? మరి కోటి ఎక్కడ మాగాని ఎక్కడికి ఎందుకు? మరి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు ఎందుకు కట్టినట్టు? సో వీటిని గమనిస్తుంటే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇద్దరు దోచుకుంటున్నారు, కాబట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. కానీ గతంలో 2018లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ వైపు పోయాడు. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి మా సైడ్ వచ్చింది కాబట్టి 64,500 పైచిలకు ఓట్లు మాకే వచ్చినాయి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఎంతవరకు వస్తాం? మీరు అంత తురుముకానై ఉంటే ఆ కోన్ కిస్కా కౌశిక్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే సరిపోదు కదా. ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇవ్వకుండా ఎందుకు గెలు శ్రీనివాస్కి ఇచ్చినారు, ఇక్కడ యాదవ్ ఓట్లు అని చెప్పి ఇచ్చారు కదా. సో అతను ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ టికెట్ తోటి ఆ ఓట్లు పడ్డాయి ఆయనకి, లేకపోతే కోన్ కిస్కా గాడు అంత పేరు లేదునా ఊరు లేదు. అతను ఏదో వచ్చినంత మాత్రాన ఆయనకు ఓట్లు వస్తాయనుకుంటే వాళ్ళ భ్రమ. ఇవాళ 10 రోజులు 14 రోజులు అన్నా కూడా ఎందుకు ప్రజలు కాంగ్రెస్ని ఆదరిస్తూ ఉన్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప్రాంతంలో ఒకటి కాంగ్రెస్ కాదరనే కాకుండా తెలంగాణ ప్రజలు వల్ల విసిగి వేసారిపోయినారు. నిరుద్యోగులని బజార్ కీడ్చినాడు, బతుకులు బతకనేయకుండా చేసినాడు, ఆగమాగం అయిపోయినాయి బతుకులంతా. విద్యార్థులకి వాళ్ళ ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు తలదడి తలడిల్తూ ఉన్నారు.
సో నువ్వు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావట్లే లేక ఈ అకాల వర్షాలతోటి అతి వర్షాలతోటి పంట నష్టమవుతా ఉన్నది. ఇవి ఏవి చేయకుండా రైతులకు ఎలాంటి ఫ్రీ ఎరువులు ఇస్తానని చెప్పి మాట్లాడినాడు, విత్తనాల సబ్సిడీ ఇస్తానన్నాడు, అవి ఏవి ఇవ్వకుండా ఇవాళ మభ్య పెడుతూ 10,000 రూపాయలు అకౌంట్లో వేసినట్టు చేస్తూ ఉన్నాడు. సో ప్రజలు ఇది గమనిస్తారు కాబట్టి ప్రశ్నించి మీలాంటి ఏమైనా ఛానళ్ళు మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కుతూ ఉన్నాడు. ఇది గమనించి ప్రజలు తిరుగుబాటుకు మొదలవు. ముక్కుసూటిగా ఒక మాటకు సమాధానం చెప్పండి, గతంలో 64,500 ఓట్లు మీకు రావడం జరిగింది, ఈ ఎలక్షన్లో ఈ బైపోల్లో 64,500 పైచీలకు వస్తాయా తగ్గుతాయా? మేము గెలవాలని పోటీ చేస్తున్న 64,000 6,000 అంటే ఏంటబ్బా? కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ రాజకీయ పార్టీ అయినా ఎన్జిఓ సంస్థన పోటీ చేసేదే ఎలక్షన్లో గెలవడానికి కొరకు. సో ప్రజల యొక్క ఆహ్వానం వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే గెలుపనే ఉంది, ఏది అసాధ్యం కాదు. రాజకీయాలలో ఎన్నో సర్ప్రైజెస్ ఉంటాయి, అట్లాంటి సర్ప్రైజ్ కూడా కాబోతుంది. నా జీవితంలో అట్లాంటి సర్ప్రైజ్ ఎదురు చూసాను కాబట్టి ఇక్కడ కూడా ఆశాభావం ఉన్నది. చూద్దాం మరి, కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్లో గెలవనుందని అన్నట్టుగానే మనతో పాటుగా ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ చెప్తున్నారు, కెమెరామెన్ విజయ్తో కలిసి శ్రీనివాస్, తొలివెలుగు హుజూరాబాద్.